ఊర్లా పదోతర్తి చదివినాక పై చదువులకు టౌన్కో లేదంటే పట్నానికి పంపిస్తుంటారు మంది ఇక చదువు అయినాక కొలువు చేయాలంటే పక్క హైదరాబాద్ రావాల్సిందే ఇట్లనే ఊర్లకు పోయినప్పుడు ఏం చేస్తున్నాం అని అడిగితే పట్నంలా కొలువు చేస్తున్నా అని చెప్పుకుంటారు ఏ ఇంకా చదువు అయిపోలేదు హైదరాబాద్లో గ యూనివర్సిటీల షేరికైన మొన్ననే అంటుంటారు ఇది నిన్న మొన్నటిదాకా దాకా కానీ ఇప్పుడు ఎట్లున్నదంటే తెల్లొళ్ల దేశంలా తెలుగు వెరుగుతున్నారు అమెరికా మనోళ్ళు ఎంత మంది ఉన్నారో ఎరకేనా పన్నెండు లక్షల మంది కిందట మూడే లక్షలు అంటే నాలుగు రేట్లు పెరిగిరంటే ఎంత గణం పోతున్నారో చూడురిగా మన దేశపోళ్ళు తక్కువ యాభై లక్షల మంది అమెరికాలుంటే గంట్ల పావంతు వంతు తెలుగులే అని లెక్కదేలింది హిందీ గుజరాత్ తర్వాత తెలుగు మాట్లాడటోళ్లే బగ్గున్నారట భారతీయుల్లా కాలిఫోర్నియా టెక్సాస్ న్యూ జెర్సీ వర్జనీయా రాష్ట్రాల పోతే మనోళ్ళు మగవాడతారు పతేడు తెలంగాణ ఆంధ్రకెళ్ళి డెబ్బై వేల మంది గాలి మోటార్తారు కొందరు పోని అక్కడోళ్లను లగ్గం చేసుకుంటారా అంటే ఇక్కడ పిల్ల కావాలన్నాయే ఇగేముంది ఈమె సుత ఆడికోవుడే పిల్లో పిల్లగాడో ఉడితే అమెరికోల కింద లెక్క అయితుండొచ్చు బయట దేశంలో ఉన్నట్టే గాని బోనాలు ఎత్తుతారు బతుకమ్మలాడతారు ఆడతారు మన పండుగలు పబ్బాలు చేస్తారు పట్టురలు బారి నగలు అందరు ఒక్క కాడ కలిస్తే మన ఊర్ల పండుగైనట్టే ఉంటది కట్టిన గుళ్ళకైతే లెక్కే లేదు పిజ్జాలు బర్గర్లే కాదు మన సకినాలు సర్వపిండి సుత అమ్ముతుర్రంటే సూడుర్రిగా ఎట్లున్నదో ఆ ఇంకొన్నొద్దులైతే అమెరికా లా పెత్తనం పెరిగేటట్టే ఉంది పో